ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, విడుదలైన షెడ్యూల్ల మేరకు విడివిడిగా జరుగుతాయా లేక ఉమ్మడిగా జరుగుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరక్క విద్యార్థులు, పేరెంట్స్ గదరగోళానికి గురవుతున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్టుపడుతుండగా, కలిపి నిర్వహిస్తే సమస్యలు వస్తాయని, సొంతంగా పరీక్షల నిర్వహణకు తెలంగాణ మొగ్గు చూపుతోంది. దీంతో పరీక్షలకు అవసరమైన పేపర్ కొనుగోళ్లు, ముద్రణ పనుల విషయంలో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ ఏపీలకు చెందిన మంత్రులు జగదీష్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశమే చర్చించినా పరీక్షల నిర్వహణ అంశాన్ని తేల్చలేకపోయారు. అయితే ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గవర్నర్ నరసింహన్. ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్, దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్, బోత్ ద స్టేట్స్ విల్ ఎగ్జిస్ట్, కో ఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ, హార్మోనియస్లీ, హ్యాపీలీ. బోత్ ద స్టేట్స్ విల్ డెవలప్ అండ్ బికమ్ మోడల్ స్టేట్స్ ఫర్ దిస్ కంట్రీ. 19 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పరీక్షల వ్యవహారాన్ని తేల్చకుండా ఇరు ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.